ఎటూ కాని టైంలో ఎంతో రుచికరమైన స్నాక్స్ ఐటెం చేశామండి ఈరోజు. చాలా బాగుంటుంది అని మాకు అనిపించింది, దానికైనా మీ ముందు కూడా తీసుకురావాలా అన్నట్లుగా ఈ రకంగా రాత్రిలో కూడా మా పెద్దమ్మాయి వీడియో తీసిందనమాట. వీడియో తీసి మీ ముందుకు తీసుకురావాలా, బాగుంటుంది కదా అన్నట్లుగా ఈ రకంగా అయితే అప్పుడప్పుడు మన ఆశ్రమంలో వంట చేస్తూ ఉంటామండి. మేమందరూ ఒక చోట కలిసినప్పుడు ఏదో ఒకటి అంటే కొద్ది రోజులు నిలువ ఉండే వంటలు అనమాట, స్నాక్స్ ఐటమ్స్ ఈ రకంగా చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వంట ఏమైనా చూసేద్దామా. ఇదిగోండి, ఇక్కడైతే శనగపిండి వేసాము, దాంతోపాటు కొద్దిగా కారం పొడి, ఉప్పు ఇవి వేసి ఈ విధంగా కలుపుకున్నానండి. అక్కడ కలుపుతా ఉండేది అనిల్ బాబు అనమాట, వీడియో తీస్తూ ఉండేది వాళ్ళ వదిన గారు అంటే మా పెద్దమ్మాయి. ఇంక ఇక్కడైతే తెల్లగడ్డలు జజ్జి కొడుతుంది కదా, అంటే కచ్చాపచ్చి చేస్తుంది కదా, అది జోస్ పాప మా చిన్నమ్మాయి. అప్పటికప్పుడు అనుకున్నామండి ఈ రకంగా అర్ధరాత్రిలో వంట చేస్తున్నాం. ఇక్కడైతే ఫ్రెష్గా మన చెట్లో కోసుకొచ్చిన కరివేపాకు నేను ఈ రకంగా దుసి పెట్టాను. ఇదిగోండి చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడైతే జీడిపప్పు అండి, మంచి తాజాగా ఉన్న జీడిపప్పు ఈ విధంగా కవర్లో పెట్టి పెట్టాం. ఇప్పుడు వంట ఏం చేస్తాము అని అనుకుంటున్నారా? ఇదిగోండి ఇక్కడైతే ఆయిల్ పోస్తున్నామండి. ఫస్ట్ బాండ్లు పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి ఇక్కడ అందరూ ఉన్నాం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నాం. అవతాతలు అయితే లేరు, వాళ్ళంతా పడుకో ఉన్నారు. చెప్పాను కదా అర్ధరాత్రిలో వంట అనమాట, వాళ్ళు పడుకో ఉన్నారు. మేమైతే ఇక్కడ ఈ రకంగా బండిలోకి ఆయిల్ పోసి పెట్టాం, వంట అయితే చేస్తున్నాం. ఇక్కడైతే తెల్లగడ్డలంతా కచ్చాపచ్చి చేసి పెడతా ఉంది మన జోసి పాప. ఇప్పటికే మీకు అర్థమైపోయింది వంట ఏమి అనేది, అయినా తమ్నేలో పెట్టింటాను అనుకోండి ఖచ్చితంగా. నేను ఇక్కడైతే ఎండు కొబ్బరి కట్ చేస్తున్నది ఎవరంటే మా పెద్ద అబ్బాయి, మా పెద్దల్లుడు అనమాట. ఇది కూడా మన చెట్లోనివే కొబ్బరికాయలు, కాకపోతే ఇక్కడ కాదండి ఊర్లో. ఊర్లో అంటే అన్న వాళ్ళ తోటలో అనమాట. ఇక్కడైతే అందరూ ఈ రకంగా ఒకరు ఒక పని చేసామని తొందరగా అయిపోతుంది అన్నట్లుగా ఎవరితో చిన్న పనులు వాళ్ళు చేసాం, ఈ విధంగా చేసుకున్నాం అందరూ. అంతే కదండి, అప్పుడు తొందరగా అయిపోతుంది కదా, ఒకరే చేస్తే కష్టం అనిపిస్తుంది కాబట్టి ఒకరు ఒక పని అంటే తొందరగా అయిపోతుంది. ఇక్కడ దాన్ని ఎంత పలసగా కట్ చేస్తే అంత బాగుంటుంది అన్నట్లుగా అన్నారు, దానికనే పలసగా కట్ చేస్తున్నాడు అబ్బాయి. ఇదిగోండి ఇక్కడ బాండ్లు పెట్టి బాండ్లకి ఒక కంబి పెట్టారు. అక్కడ ఎవరు పెట్టింది కంబి? బాండ్లి దగ్గర ఎవరు కూర్చోన్నారు? ఒక పక్క జోస్ పాప కూర్చోంది, ఇంకో పక్క మా అన్న కూర్చున్నారనమాట. అక్కడ గరిట్ల పోస్తాండదేమో మా వదిన గారు. ఈ విధంగా స్టార్ట్ చేశామండి, అన్నీ కలుపుకొనేసి మొత్తం రెడీ చేసి పెట్టుకొని ఈ విధంగా అయితే స్టార్ట్ చేసాం. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. దగ్గర దగ్గర మనకి ఒక నెల వరకు కూడా నిలువ ఉంటుందండి, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి అన్నీ కూడా కరెక్ట్గా అన్నీ రోస్ట్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఒక నెల వరకు కూడా తాజాగా బాగుంటుంది. ఇది కూడా ఏ విధంగా వాడుకోవాలంటే నెల నిలువ ఉంటుందని చెప్పాను కదా, కాకపోతే ఏమంటే రెండు మూడు డబ్బాల్లో వేసి పెట్టుకోవాలండి. ఒక డబ్బా అయిపోయిన తర్వాత ఇంకో డబ్బాలో మనము వాడుకుంటే బాగుంటుంది, లేకపోతే ఓపెన్ చేసి క్లోజ్ చేసి అట్లా చేస్తూ ఉంటాం అనుకోండి బయట గాలి దాన్ని తగిలి మెత్తబడే అవకాశం ఉంది, టేస్ట్ మారే అవకాశం కూడా ఉంది. దానికని ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. పూసలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా. అది టెక్నిక్ ఏమంటే అక్కడ కంబి పెట్టారు కదా, ఆ కంబి మీద తడితే ఆ రకంగా పూసలు బాగా పడతాయి అన్నమాట, అంటే కారక పూసలు. ఇక్కడ చూస్తున్నారా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంత నైట్ డ్రెస్సుల్లో ఉన్నామన్నమాట. మగవాళ్ళంతా బనీన్లు షార్ట్స్ వేసుకున్నారు, ఆడవాళ్ళంతా నైటీలు వేసుకున్నాము, ఈ రకంగా ఉన్నాము. అర్ధరాత్రులు వంట చేస్తున్నాము, అవతాతలు డిస్టర్బెన్స్ లేకుండా. అవతాతలు అయితే వాళ్ళు గమ్మును పడుకున్నారు, వాళ్ళకి మాకు కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి ఏమీ డిస్టర్బెన్స్ కాకుండా మేము ఈ రకంగా మా పాటికి మేము వంట చేసుకుంటాము. ఇది ఎందుకు ఈరోజు చేయాల్సి వచ్చిందంటే అదే రిటైర్మెంట్ ఫంక్షన్కి అక్కడ స్వీటు మిక్చర్ అవన్నీ చేపించామండి. స్వీట్ అయితే మాత్రము ఇక్కడికి తీసిపెట్టాము, కరెక్ట్గా తీసుకొచ్చాము, సరిపోయింది. కాకపోతే మిక్చర్ అయితే మాత్రం అక్కడే మొత్తం అయిపోయింది. అక్కడ కొంచెం అంటే వేరే వాళ్ళంతా వస్తారు కదా, బంధువులు వాళ్ళు వీళ్ళు బయట వాళ్ళంతా వస్తారు కదా, వాళ్ళకి ఇండ్లు పంపించాలని చెప్పానని మిక్చర్ అయితే అడే సరిపోయిందంట. దానికని ఇక్కడికి తీసుకురాలేదు అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి ఇక్కడ తయారు చేయాలని ప్లాన్ చేసి ఇక్కడైతే తయారు చేశామండి. ఇది మా పెద్ద అబ్బాయి ప్లాన్, మా గిరీషా ప్లాన్ అనమాట. ఇక్కడ ఇక్కడ చేసుకుందాం కొద్దిగా అన్నట్లుగా ఇక్కడ చేసాము. బాగా ఎక్కువే చేసాములేండి, కొద్దిగా ఏం కాదు చాలానే చేసాము. ఇంకా ఫస్ట్ మిక్చర్ వేసామా అంటే కారపూసు వేసామా, దాని తర్వాత ఈ రకంగా వేరుశెనగ గింజలు వేసామండి. ఇదిగోండి వేరుశెనగ గింజలు వేసామా. ఇది అయిపోయిన తర్వాత ఎండు కొబ్బరి వేసామండి. ఎండు కొబ్బరి ఏమో రెండు చిప్పులు కట్ చేసి పెట్టాము కానీ, కాకపోతే ఒక చిప్పే వేసాం, మరి ఎక్కువ ఉంటే కూడా బాగుండదు కదా, కొద్దిగానే చాలే అన్నట్లుగా ఎండు కొబ్బరి అయితే ఒక చిప్ప అంటే ఒక కాయ మొత్తం వేసామండి. గిటిక అంటారు కదా, మీకు ఐడియా ఉందా గిటిక అంటారు? మా పక్క అయితే గిటిక అంటారు, అంటే చెట్టులోనే కాయ అట్లా
ఏమంటారు బాగా ముదిరిపోయి బాల్లాగా అయిపోతుంది లోపల ఉండేది, దాన్ని గిట్టిక అంటాము, అలాంటివి తెచ్చి పెట్టుకుంటాము ఇలాంటి వాటికి. ఇంకైతే కొబ్బరి కూడా వేగిపోయిందా, కొబ్బరి తీసి దాంట్లోకి వేసేసాం, అన్ని దాంట్లోకి వేస్తున్నాం. ఇక్కడ ఏం వేశారు, జీడిపప్పు వేశారండి. ఇప్పుడు జీడిపప్పు అయితే మరీ ఎక్కువే మేలేదులే, తక్కువ వేసాము, ఉండింతే అంతే అన్నమాట, ఇంట్లో దానికనే అంతే వేసాము. ఎక్కువ ఉంటే కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. అది ఈ రకంగా రోస్ట్ చేసుకొని దాన్ని కూడా అందులోనే వేసేసామన్నమాట. ఇంకా జీడిపప్పు తర్వాత తెల్లగడ్డలు వేసామండి. తెల్లగడ్డలు ఈ రకంగా ఒకపాయకు దెబ్బ కొట్టి పెట్టుకున్నామా పక్కకి, దాన్ని ఈ రకంగా ఆయిల్లో వేసాము. దాన్ని కూడా కొద్దిగా వేయించుకొని అదే పాత్రలోకి వేసామండి, ఏ క్యారియర్లోకి వేసామన్నమాట. ఈ ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదండి, మీలో కూడా చాలామందికి తెలిసి ఉంటుంది అనుకుంటా ఈ విధంగా చేయడం అనేది. మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ ప్రాసెస్ అంతా చూసి బాగుంది అనిపిస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో కానీ తినడానికి, అదేవిధంగా మనము భోజనం చేసిన నంజుకోవడానికి ఆ రకంగా బాగుంటుంది అనమాట. నాకైతే ఈ రకంగా చేయడం చాలా ఇష్టం అండి. ఇంట్లో చేసింది లేకపోతే ఏదైనా ఫంక్షన్లు చేసినప్పుడు ఇంటికి వంట వాళ్ళు వచ్చి చేయడం అనేది అట్లాంటిది, ఇట్లాంటి మిక్చర్ చాలా ఇష్టంగా తింటాను నేను. ఆ టేస్టే వేరబ్బా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, నా మాట నిజమే అంటారు. ఇంకా దాని తర్వాత ఇక్కడ పచ్చి కరివేపాకు ఈ విధంగా వేసామండి. ఫ్రెష్గా తెచ్చిన పచ్చి కరివేపాకు ఈ విధంగా ఆయిల్లోకి వేసేశారు. అది కూడా కొంచెం అంటే క్రిస్పీగా అయ్యే వరకు పెట్టి దాని తర్వాత తీసి అందులోకి వేసామన్నమాట. ఇప్పుడైతే మన చెట్లు బాగా పెద్దవి అయిపోయినాయండి, దండిగా ఆకు వస్తుంది, కరివేపాకు చాలా బాగా వస్తుంది. కథ అయిపోయిందా, ఇప్పుడైతే శనగపప్పు అంటాం, తినే శనగపప్పు, పుట్నాల పప్పు ఇవి అంటాం కదా, అవి అన్నమాట, అవి వేశారు. అవి కూడా కొద్దిగా వేసామండి, ఎక్కువైతే వేయలేదు. వేరుశనగింజలు మాత్రం ఎక్కువ వేసాం, ఎందుకంటే అవి టేస్టీగా ఉంటాయి, ఇవి కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది కదా, దానికని ఇవి తక్కువ వేసాం, అవి ఎక్కువ వేసాం. ఫైనల్గా అటుకులు వేస్తున్నామండి, అన్నీ అయిపోయినాయా, అవన్నీ అయిపోయినాయా, ఇప్పుడైతే అటుకులు వేస్తున్నాం. కొంచెం అంటే స్టవ్ తగ్గించి, మంట తగ్గించి ఈ విధంగా అటుకులు అయితే వేసి వేరే దాంట్లోకి వేసుకుంటున్నామండి. ఎందుకంటే దీనికి మళ్ళా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారము దీన్ని సపరేట్గా వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. దానికైతే దాంట్లోనే వేసేసాం కదా, దేంట్లో కారపూసులో కాబట్టి దీనికి సపరేట్గా వేయాల్సి వస్తుంది, లేకపోతే చప్పగా అయిపోతుంది కదా, దానికని ఈ రకంగా సపరేట్గా వేసుకుంటాం. దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడైతే మధ్యలో కాఫీ పెట్టుకున్నామండి, కాఫీ చాలా పెట్టాము, చాలా తాగాము, కాకపోతే గుర్తులే వీడియో తీసేదానికి, ఎందుకంటే మా పెద్దమ్మాయి కాఫీ పెట్టింది, వీడియో కూడా తనే తీస్తుంది కాబట్టి మధ్యలో మిస్ అయిపోయింది. ఇంకా మావారు చెప్పారు, కుట్టి నువ్వు వీడియో తీసుకోలేదురా కాఫీ పెట్టింది అన్నట్లుగంటే, ఇంకప్పుడు అయిపోయి ఉంటే ఆ గిన్నెలో అట్లా చూపించింది అనమాట. ఎందుకంటే ఇవి అదేమదే అటుకులు వేసిన తర్వాత ఈ విధంగా కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా అందులోకి వేశారనమాట. ఇవి బాగా కలిపిన తర్వాత ఇదిగోండి, ఈ రకంగా అనిల్ బాబు బాగా ఎగరేసి కలిపాడనమాట. అందరూ ఒక్కొక్క పని చేశామండి. మధ్యలో మావారు మేనేజ్మెంట్ చేశారు, ఏమంటే మావారు డ్యూటీ దిగిపోయారంట, నైట్లో డ్యూటీ చేసేదట తను. అక్కడ అందరూ కూడా మేము అనుకున్నాం, ఏమంటే మావారంటే నేను డ్యూటీ దిగిపోయానప్పా, నేనేం పని చేసేయలేదు, నా టైం అయిపోయింది డ్యూటీ టైము, నేను ఇంకేం పని చేయనంటే మా అన్న అన్నారు, ఏం వద్దులే బావగారు మీరు గమ్ముని కూర్చోండి మేము చేస్తాము, చేసి అంత అయిపోయిన తర్వాత టేస్ట్ చూద్దరు కానీ అన్నట్లుగా ఇంకా పక్కన కూర్చొని గమ్ముని చూస్తూ ఉన్నారు. మధ్యలో కాఫీ ఇచ్చాము, కాఫీ తాగారు. కాకపోతే మావారు పని చేసే దాంట్లో ముందుంటారండి, కాకపోతే ఇది ఈ వంట తనకు అంత అలవాట్లేదు కాబట్టి తను నాకు అవసరం లేదు అన్నట్లుగా పక్కన ఉండిపోయారు. ఇంక అందరూ చేశాము, అందరూ అంటే నేనేం చేయలేదనుకోండి, నేను గమ్మను కూర్చున్నాను అంతే. వీళ్ళుంటే నన్నేం పని చేయనిరండి, ఎవరు కూడా ఏ పని చేయనిరు, అంత వాళ్ళే చేసి పెడతారు నాకు కూడా.
ఇదిగోండి ఫైనల్గా ఇవన్నీ ఈ రకంగా అందులో నిండు ఆ క్యారెట్లు ఉండేది దీంట్లో పోసేసి ఈ విధంగా కలిపేశారు. అటుకులు మిగతా అవన్నీ కూడా ఈ విధంగా ఫైనల్గా కలిపేస్తే చాలా టేస్టీగా కరకరలాడుతూ బాగుంటుందండి. మంచి తెల్లగడ్డ ఫ్లేవర్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది, కప్పగా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే ఉపయోగపడుతుంది కదా అన్నట్లుగా ఈ వీడియో అయితే తీసాము. అదేవిధంగా మనకు వీడియో కూడా కలిసి వస్తుంది కదా, కొంతమంది చూసినా కూడా కొంతవరకు అన్న మనకు కలిసి వస్తుంది కదా. ఇంకోటి ఏమంటే కొంతమంది మన వాళ్ళు అభిమానంగా చూస్తారు కదా, అమ్మ వీడియో పెట్టింది మనం చూడాలా, మన వంతు ఇండైరెక్ట్గా సపోర్ట్గా ఉండాలా అని కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి అన్ని రకాలు కూడా ఉపయోగపడుతుందని ఈ చిన్న వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూసినట్లుగా ఉంటే కొన్ని వీడియోలు చూసి బాగుంది నమ్మకం ఉంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో చూసి ఏదో వంటల వీడియోలు అనుకుంటే కష్టం కదండి, మనది సర్వీస్ ఛానల్ కాబట్టి కొన్ని వీడియోలు చూస్తే బాగుంటుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఎంత మంచి మనసుతో వీడియో చివరి వరకు చూశారు, చాలా సంతోషం. అదేవిధంగా వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు, చాలా చాలా సంతోషం. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగించేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.